మీకే కనుక హెయిర్ ఫాల్ అవుతుంటే మెడిసిన్స్తో పాటు ఇంకేదైనా బెటర్ ట్రీట్మెంట్ కోసం చూస్తున్నారంటే మీరు డెఫినెట్గా పిఆర్పి గురించి వినే ఉంటారు. ఈ పిఆర్పి గురించి చాలామంది చాలా రకాల క్వశ్చన్స్ నన్ను అడుగుతూనే ఉన్నారు. వాటిలో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ని ఈరోజు ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఐ పర్ఫార్మ్ మోర్ దాన్ 2000 హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్యాషనెట్లీ అండ్ స్టిల్ కౌంటింగ్. హౌ మెనీ పిఆర్పి ట్రీట్మెంట్స్ ఆర్ నీడెడ్ ఫర్ ఆప్టిమల్ రిజల్ట్స్? ఆన్ అన్ యావరేజ్ పిఆర్పి సెషన్స్ అట్లీస్ట్ 6 to 8 సెషన్స్ అనేటువంటివి చేస్తూ ఉంటాం. ఆప్టిమల్ రిజల్ట్స్ అనేటువంటివి పిఆర్పితో రావు, పిఆర్పితో రావు. సిక్స్ టు ఎయిట్ సెషన్స్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 2 to 3 months మళ్ళీ బ్రేక్ ఇస్తాము. హెయిర్ ఫాల్ ఏమైనా జరుగుతుందా అనే విషయాన్ని గమనిస్తాం. ఒకవేళ ఎటువంటి హెయిర్ ఫాల్ లేదు అంటే ఇంకో 2 to 3 months వరకు అలాగే చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మళ్ళీ హెయిర్ ఫాల్ గమనిస్తామో అప్పుడు ఒక బూస్టర్ సెషన్ అనేటువంటిది ఇస్తాం. సో అలా మేబీ 1 in 6 months కానీ 1 in 4 months కానీ బూస్టర్ పిఆర్పి సెషన్స్ కూడా అవసరమవుతూ ఉంటాయి. అండ్ ఈ మీన్ వైల్ మెడికేషన్స్ కూడా వాడుతూ ఉండాలి. ఈజ్ పిఆర్పి థెరపీ ఎఫెక్టివ్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్? ఎస్, పిఆర్పి థెరపీ ఆడవాళ్ళకి ఇచ్చినా మగవాళ్ళకి ఇచ్చినా అది ఈక్వల్గా ఎఫెక్టివ్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అది ఒక నార్మల్ హెయిర్ ఫాల్ కానీ హెయిర్ థిన్నింగ్ కానీ లేదా గ్రోత్ తక్కువైతే మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఇద్దరికి ఈక్వల్గా రిజల్ట్స్ వస్తాయి. బట్ అలా కాకుండా బట్టతల గురించి కనుక మీరు పిఆర్పి తీసుకుంటున్నట్లయితే రిజల్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి అండ్ పర్మనెంట్గా కూడా హెయిర్ అనేటువంటిది గ్రో అవ్వదు. ఆపేసిన వెంటనే మళ్ళీ వచ్చిన హెయిర్ అంతా ఫాలో అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు సీ రిజల్ట్స్ ఫ్రమ్ పిఆర్పి థెరపీ? పిఆర్పి థెరపీ చేసిన తర్వాత మనకు రిజల్ట్స్ రావడానికి అట్లీస్ట్ 3rd session వరకు టైం పడుతుంది. అంటే మొదటి సెషన్కి 2nd సెషన్కి 20 days గ్యాప్, 2nd సెషన్కి 3rd సెషన్కి ఇంకో 20 days గ్యాప్. అంటే 1.5 to 2 months పీరియడ్ వరకు కానీ మీరు హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేటువంటిది గమనించరు. అండ్ 3rd month వస్తే కానీ న్యూ బేబీ హెయిర్ గ్రో అవ్వడం అనేటువంటిది మీరు నోటీస్ చేయలేరు. మీ ఫ్రెండ్సే కనుక ఎవరైనా హెయిర్ లాస్ గురించి, హెయిర్ థిన్నింగ్ గురించి పిఆర్పిని కన్సల్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి తప్పకుండా ఇది షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.